ఎన్నికల అయ్యే వరకే ఉండే వాళ్లకు ఓటు వేయవద్దని మంత్రి హరీష్ రావు చురకలంటించారు. మంత్రి సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు గులాబీ కండువా వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఆరోపణలను హరీష్ రావు తిప్పికొట్టారు. రాష్ట్రంతో పాటు దుబ్బాకలో అభివృద్ది పనులను ప్రస్తావించారు. తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత ప్రచారంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉప ఎన్నికల ప్రచారంతో పాటు తెరాసలోకి చేరికలు జోరందుకున్నాయి. దుబ్బాక స్థానిక కాంగ్రెస్ నేతలు మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గానికి కాంగ్రెస్ గతంలో చేసింది శూన్యమని మంత్రి మండిపడ్డారు. దుబ్బాకలో పోలింగ్ పూర్తయ్యే వరకు ఉంటానంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు చురకలంటించారు. ఎన్నికలయ్యాక కాంగ్రెస్ నేతలు కనిపించరంటూ ఎద్దేవా చేశారు. కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని హరీష్ రావు నిలదీశారు. తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి సుజాత ప్రచారంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. రాయపోలు మండలం ఆరేపల్లి, లింగారెడ్డిపల్లి, చిన్నమాసాన్పల్లి గ్రామాల్లో పద్మా దేవేందర్రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. రామలింగారెడ్డి ఆశయాన్ని నెరవేర్చేందుకే పోటీలో ఉండాల్సి వచ్చిందని సుజాత తెలిపారు. దురదృష్టమే, రామలింగారెడ్డి ప్లస్ నేను పోయినా మీ అందరికి ఇబ్బంది ఉండకపోనేమో. స్థానం తనకే ఉండు, స్థానాన్ని ఓరగొట్టి మళ్ళీ నింపుకుని నేనే ముందు పోతే ఆ స్థానం కూడా అట్లే ఉంటుంది. ఆ బాధ ఇప్పటికి కూడా భరించలేకపోతున్నా. నేను ఎన్నోసార్లు నేను ఆ విషయం కూడా కోరుకున్నా, తనకంటే ముందు నేనే పోవాలని. అది నా దురదృష్టమేమో, నేను పోక తన పోయిండు. తననే ఉంటే వీళ్ళందరికీ ఇబ్బంది ఉండకపోవు. దుబ్బాక ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 16వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉంది. కోవిడ్ నిబంధనల ప్రకారం అధికారులు ఏర్పాట్లు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే అభ్యర్థులను కార్యాలయంలోకి అనుమతిస్తారు. కలియుగ పాండవుల పేరుతో 5 యువకులు నామినేషన్ వేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించడం సహా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. భాజపా అభ్యర్థి రఘునందనరావు 14వ తేదీన, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి 15వ తేదీన నామపత్రాలు దాఖలు చేస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా చర్యలు తీసుకున్నామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు.